నమస్కారం, నేను మీ జేకే. వెల్కమ్ టు హసా టీవీ. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు రైల్వే స్టేషను, దాని నుంచి కొత్త రైల్వే లైన్లు ప్రపోజల్స్ గురించి, వాటి యొక్క వివరాల గురించి ఈ వీడియోలో వివరిస్తాను. విజయవాడ గూడూరు రైల్వే లైన్ మార్గంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో అతి ముఖ్యమైనది ఒంగోలు రైల్వే స్టేషను. ఈ రైల్వే స్టేషను ఈ సెక్షన్లో వచ్చేసి మూడో రైల్వే లైన్ అనేది ప్రస్తుతం నిర్మిస్తున్నారు. ఈ లైన్లో వచ్చేసి ఒంగోలు రైల్వే స్టేషను ముఖ్యమైనది అని చెప్పుకున్నాం కదా. ఈ ఒంగోలు రైల్వే స్టేషన్ వచ్చేసి దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఉంది, విజయవాడ డివిజన్ పరిధిలోకి వస్తుంది. అట్లనే ప్రకాశం జిల్లా ప్రాంతవాసులకు ఈ ఒంగోలు రైల్వే స్టేషన్ అనేది ముఖ్యమైనది. ఇక ఒంగోలు రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ప్రకాశం జిల్లా రాయలసీమ ప్రాంతం పక్కనే ఉంది ఒంగోలు రైల్వే స్టేషన్కు. కానీ పక్కనే ఉన్నటువంటి ఒంగోలు ప్రాంతం నుంచి రాయలసీమ ప్రాంతానికి రైలు మార్గం లేదు, అలాగే రైళ్ళు లేవు. రైళ్ళ విషయానికి వస్తే మాత్రం ముందుగా ఒంగోలు నుంచి రాయలసీమలోని కడప అనంతపురం జిల్లాలకు వెళ్ళడానికి మాత్రం రెండు రైళ్ళు మాత్రమే ఉన్నాయి. ఒకటి తిరుమల ఎక్స్ప్రెస్, మరొకటి మాత్రం నరసాపురం మచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్. ఇక కర్నూలు ప్రాంతానికి వెళ్ళడానికి మాత్రం ఇక ట్రైన్స్ కూడా లేవు. ప్రస్తుతం ఒంగోలు వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ కర్నూలుకు వెళ్ళాలంటే గుంటూరు అన్నా పోవాలి, లేదా విజయవాడ అన్నా వెళ్ళాలి. అక్కడి నుంచి ఇట్టి వేరే ట్రైన్ ఎక్కి కర్నూలు జిల్లాకైతే చేరుకోవాల్సిందే. అందుకనే ఈ ఒంగోలు సైడ్ వాళ్ళంతా ఒంగోలు నుంచి కర్నూలు వైపు ట్రైను ఎక్కాలంటే కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. ఈ కర్నూలు కడప రాయలసీమ వాళ్ళు మాకు ట్రైన్ నడపాలని అయితే గత కొద్ది కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఒంగోలు నుంచి రాయలసీమకు అనుసంధానం చేసే ప్రాజెక్టులు అయితే గతంలో రెండున్నాయి. ఒంగోలు స్టేషన్ నుంచి దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ల నుంచి ఉన్నటువంటి ఈ కొత్త రైల్వే లైన్లనే ప్రపోజల్స్ ఏమేమి ప్రపోజల్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఇప్పుడు ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు వచ్చేసి ఇటు చూస్తే కుర్చేడు దొనకొండ, మార్కాపురం, కంభం, ఇవే ఈ రాయలసీమ ప్రాంతానికి అనుసంధానం చేసేటువంటి రైల్వే లైన్లు. వాటికి కొంత ప్రపోజల్స్ అనేవి అప్పుడు తయారు చేశారు, వాటి గురించి తెలుసుకుందాం. అవి ఒక మ్యాప్ ద్వారా మీకు వివరిస్తాను. ఇప్పుడు ఈ మ్యాప్లో చూడండి, ఇక్కడ రైట్ సైడు అంటే బంగాళాఖాతం వైపు దగ్గరలో ఒంగోలు ఉంది కదా, ఆ రైట్ సైడ్ ఉన్నటువంటి ఆ బ్రౌన్ కలర్ ఇటుక కలర్లో ఉన్నటువంటి గీత అంతా కూడా అది విజయవాడ గూడూరు రైల్వే లైన్. అది ఇది ఒంగోలు మీదుగా, అదిగో మధ్యలో ఒంగోలు ఉంది కదా, ఒంగోలు మీదుగా ఈ గూడూరు ఈ విజయవాడ రైల్వే లైన్ వచ్చేసి ఒంగోలు మీదుగా పోతుంది. ఇది ఇప్పుడు గతంలో డబుల్ లైన్ అయితే ఇప్పుడు ట్రిపుల్ లైన్ చేస్తున్నారు. దాదాపు ట్రిపుల్ లైన్ కూడా ఒక విద్యుదీకరణలు పూర్తయినాయి, పనులు పూర్తయినాయి. త్వరలో ఈ యొక్క లైన్ కూడా పూర్తి చేస్తున్నారు. ఇది ఒంగోలు ప్రకాశం జిల్లా యొక్క ఒంగోలు రైల్వే స్టేషన్. ఇది ఈ బ్రౌన్ కలర్లో ఉన్నది, ఈ రైట్ సైడ్లో ఉన్నటువంటి బ్రౌన్ కలర్లో ఉన్నది విజయవాడ గూడూరు రైల్వే లైన్ అని చెప్పాను కదా. అది టూ లైన్ అయితే ఇప్పుడు త్రీ లైన్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి ఈ కొంచెం యువతలు రండి, మధ్యలో ఒకటి గ్రీన్ గీత ఉంది చూడండి, గ్రీన్ గీత. ఆ మధ్యలో ఉన్నటువంటి గ్రీన్ గీత వచ్చేసి అది ఇప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్. అది అంటే అది దర్శి, పొదిలి, కనిగిరి అట్లా ఉంది కదా, అది ఈ దర్శి, పొదిలి, కనిగిరి, పామూరు మీదుగా ఇక్కడ నడికుడి గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా నడికుడి నుంచి ఇటు శ్రీకాళహస్తి దగ్గర ఉన్నటువంటి శ్రీకాళహస్తి దగ్గరికి ఈ గ్రీన్ లైన్ ఉన్నటువంటి ఇది నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైను. తర్వాత ఈ పక్క లెఫ్ట్ సైడ్ వైట్ గీత ఒకటి ఉంది చూడండి, ఆ వైట్ గీత గుంటూరు గుంతకల్ రైల్వే లైన్. అది టోటల్గా ఈ మూడు ప్యారలర్గా ఉన్నాయి చూడండి. ఈ వైట్ గీత ఏమో గుంటూరు గుంతకల్ రైల్వే లైను, మధ్యలో గ్రీన్ గీత ఏమో నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైను, ఈ పక్క ఈ బ్రౌన్ ఇటుక కలర్లో ఉన్నటువంటి గీత ఏమో విజయవాడ గూడూరు రైల్వే లైను. ఇప్పుడు ఈ మూడింటి మధ్య ఇక్కడ చూడండి అడ్డంగా మూడు గీతలు ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ బ్లాక్ గీత చూడండి, ఒంగోలు నుంచి బ్లాక్ గీత. ఈ ఒంగోలు నుంచి బ్లాక్ గీత అంటే చీమకుత్తి, దర్శి, దొనకొండ.
అంటే ఒంగోలు నుంచి ఈ చీమకుర్తి మీదుగా ఈ దర్శి మీదుగా ఈ దొనకొండ వరకు ఈ ఉన్నటువంటి గీత కొత్త రైల్వే లైన్ వేయాలనేటువంటి ప్రతిపాదనలు ఇవి. గతంలో ఈ లైన్ కొంత ఒకటి రెండు సార్లు ప్రతిపాదించారు, సర్వేలు కూడా చేశారు. అంటే ఒంగోలు నుంచి ఈ గుంటూరు గుంతకల్ రైల్వే లైన్లు కలపడానికి ఈ చీమకుర్తి మీదుగా దర్శి మీదుగా ఈ దొనకొండ వరకు మార్గం రైల్వే కొత్త రైల్వే లైన్ వేయాలని అయితే ప్రపోజల్ అయితే చేయడం జరిగింది. అయితే అవి సర్వేలు చేశారు, తర్వాత అవి పెద్ద లాభదాయకంగా ఉండవని ఆపేశారు. ఇక రాయలసీమతో అనుసంధానం చేసేదానికి మరొక ప్రపోజల్ కూడా ప్రతిపాదించారు, సర్వేలు కూడా నిర్వహించారు. ఆ ప్రతిపాదన ఏంటంటే అదిగో రెడ్గా గీత కనపడుతుంది కదా, రెడ్ గీత. ఈ రెడ్ గీత ఒంగోలు నుంచి ప్రారంభమై చీమకుర్తి, పొదిలి, ఇటు తాడివారిపల్లి, ఇటు కంబం మీదుగా కంబం వరకు, ఈ కంబం జంక్షన్ వరకు కలిపేటువంటి రెడ్ గీత వచ్చేసి ఇది మరొక సర్వే, మరొక కొత్త రైల్వే లైన్ ఇది. దీన్ని కూడా ప్రపోజల్ చేశారు గవర్నమెంట్, సర్వే చేయడం జరిగింది. అంటే చూడండి, ఇక్కడ గూడూరు ఈ విజయవాడ రైల్వే లైన్ నుంచి మొదలైనటువంటి ఈ లైను, ఈ కొత్త రైలు ఒంగోలు నుంచి బయలుదేరేటువంటి కొత్త రైల్వే లైను మధ్యలో చీమకుర్తి, పొదిలి, ఈ కంబం దగ్గర అంటే కలుస్తుంది. సరే, అది కాకుండా ఇంకొకటి దాని కింద ఎల్లో గీత ఉంది చూడండి. ఆ ఎల్లో గీత వచ్చేసి సింగరాయకొండ, ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ నుంచి కందుకూరు, అలవలపాడు, కనిగిరి, తర్వాత వేములపాడు మీదుగా కంబం వరకు రైల్వే లైన్ ప్రపోజల్ ఇది. అంటే ఇక్కడ చూడండి, ఈ ఎల్లో ఉండగా ఉండేటువంటి ఈ గీత కూడా ఇప్పుడు కూడా ఒక ప్రపోజలే. అంటే సింగరాయకొండ టు కంబం వయా కందుకూరు, కనిగిరి మీదుగా వేసినటువంటి ప్రతిపాదన ఇది. ఇది కూడా ప్రతిపాదించారు, కొంత సర్వే నిర్వహించారు, తర్వాత ఆపేయడం అయితే జరిగింది. టోటల్గా చూడండి, మూడు ఒంగోలు నుంచి ప్రతిపాదించినటువంటి మూడు రైల్వే కొత్త లైన్లు వచ్చేసి, ఒకటి ఒంగోలు టు దొనకొండ, ఇంకొకటి ఒంగోలు టు కంబం, ఇంకొకటి సింగరాయకొండ టు కంబం, మూడు కూడా ఈ మూడు రైల్వే లైన్లను కలుపుతుంది. అంటే ప్రతి ఒక్కటి కూడా రెండు రైల్వే లైన్లు ఏమో ఒంగోలు దగ్గర మొదలవుతాయి, ఒకటేమో సింగరాయకొండ దగ్గర మొదలవుతుంది. ఈ ఒంగోలు దగ్గర మొదలైన కానీ ఈ గూడూరు విజయవాడ రైల్వే లైన్ను మధ్యలో కొత్తగా నిర్మించేటువంటి నడికొడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ను, ఇక్కడ వైట్ గీత ఉన్నటువంటి గూడూరు గుంతకల్ రైల్వే లైన్ను, ఈ మూడు కూడాక నడికొడి రైల్వే లైన్ను, నడికొడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ను, ఈ గుంటూరు గుంతకల్ రైల్వే లైన్ అయితే క్రాస్ చేస్తుంది. ఈ మూడిట్లో ఏ ఒక్కటి వచ్చినా కూడాక ఈ ఒంగోలు ప్రాంతం నుంచి ఈ యొక్క రాయలసీమ ప్రాంతానికి అనుసంధానం చేయడం కోసం, అంటే రాయలసీమ ప్రాంతంతో అనుసంధానం చేయడం అంటే ఒంగోలు నుంచి రైలు కనెక్టివిటీ ఈ గుంటూరు గుంతకల్ రైల్వే లైన్కు రైల్ కనెక్టివిటీ చేయాలి. ఆ విధంగా ఇటు దొనకొండ కానీ, ఇటు మార్కాపురం కానీ, ఇటు కంబం కానీ, ఈ మూడు ప్లేసుల్లో ఏదో ఒకటి కానీ ఇటు కానీ చేస్తే అది కలిసేటువంటి ఈ అనుసంధానం చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రజెంటు ఈ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లు మాత్రం కొంచెం ఫాస్ట్గా పని అవుతున్నాయి. మిగతా ఈ మూడు ఒంగోలు నుంచి ప్రతిపాదించబడేటువంటి, సర్వేలు చేయబడ్డటువంటి ఈ మూడు లైన్ల ఊసేమి ప్రస్తుతం లేదు. అంటే ఒంగోలు దొనకొండ, ఒంగోలు మార్కాపురం, ఒంగోలు కంబం, సింగరాయకొండ కంబం, ఈ లైన్లనేవి గతంలో సర్వే వరకు చేశారు కానీ తర్వాత వాటిని పక్కన పడేశారు. ఇవి మూడే కాకుండా మరికొన్ని ఒంగోలు నుంచి కూడా ఈ యొక్క సర్వేలు అనేవి, ప్రపోజల్స్ అనేవి తయారైనవి. ఒంగోలు నుంచి పొదిలి మీదుగా మార్కాపురం అట్లానే వేయాలనే కొంత డిమాండ్లు అయితే ఉన్నాయి. దొనకొండకు, చీమకుర్తికి, దర్శికి వేయాలని కూడా కొందరు డిమాండ్లు ఉన్నాయి. ఏది ఏమైనా ఇది ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా ఈ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ కంబానికి, అంటే కంబం వచ్చేసి రాయలసీమ ప్రాంతాన్ని అనుసంధానం చేస్తుంది, ఈ కంబానికి ఒంగోలుకి ఈ కోస్తా ప్రాంతానికి, అంటే కోస్తా రాయలసీమల ప్రాంతాలను కలిపేందుకు
ఒంగోలు నుంచి నడికుడి మీదుగా ఈ కంబం వరకు కానీ దొనకొండ వరకు కానీ మార్కాపురం వరకు కానీ కంపల్సరిగా తప్పనిసరిగా ఈ రైల్వే లైన్ అనేది పడటం తథ్యం. ఎందుకంటే ఇప్పుడు సాధ్యపడకపోవచ్చు కానీ ఫ్యూచర్లో ఇది సాధ్యం అనేది అవుతుందని అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. అది ఫ్రెండ్స్ ఒంగోలు రైల్వే స్టేషన్ నుండి ఈ రాయలసీమ ప్రాంతాలను కలపడానికి ప్రపోజల్లో ఉన్నటువంటి రైల్వే లైన్లు వాటి వివరాలు వాటి ఏ స్థాయిలో ఉన్నటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా వివరించాను. మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.